ఎస్, 116 మంది దుర్మరణం, సుమారు 150 మంది మందికి తీవ్ర గాయాలు. యూపీలోని హద్రాస్ జిల్లాలో ఘటన ఆధ్యాత్మిక ప్రోగ్రాంలో తొక్కిసలాట, మృతుల్లో మహిళలే అధికం, రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు 200,000 ఎక్స్క్రేషియా, క్షితగాత్రులకు 50,000 యూపీ సీఎం ఆసుపత్రి ఆవరణలో మృతదేహాలు, క్షితగాత్రులు. సో అంటే కుటుంబానికి అంటే ప్రాణం విలువ 200,000 మనకి ఎక్స్క్రేషియా. ఏ మూలకు సరిపోతుంది? అసలు సరిపోదు. కానీ ప్రభుత్వం తరపున ఎక్స్క్రేషియా 200,000. కానీ ఎందుకు తొక్కిసలాట అయింది, అక్కడ ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి. సత్సంగ్లో తొక్కిసలాట, 116 మంది దుర్మరణం, ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఘోరం, 150 మందికి పైగా గాయాల పాలు, చనిపోయిన వారిలో మహిళలు పిల్లలే ఎక్కువ, మృతులు పెరిగే ముప్పు. స్థానికంగా పేరొందిన ఆధ్యాత్మిక వేత్త భోలే బాబా సత్సంగ్కు వేలాది జనం. కార్యక్రమం ముగిశాక బయటకు వెళ్లే క్రమంలో తోపులాట, పెను ప్రమాదం. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, అమిత్ షా, ఖర్గే, రాహుల్ సంతాపం. దైవభక్తితో 4 మంచి మాటలు విందామని ప్రవచనానికి వెళ్తే అక్కడ జరిగిన తొక్కిసలాటలో 116 మంది ప్రాణాలు పోయాయి. 150 మందికి పైగా గాయపడ్డారు. 5,000 మంది మాత్రమే పట్టే చోట 15,000 మందితో కార్యక్రమం నిర్వహించడంతో జరిగిన ఘోరం ఇది. మరి ఇక్కడ తప్పెవరిది? కార్యక్రమం ఎవరైతే నిర్వహించారో, ఇప్పుడు 5,000 మంది పట్టే దగ్గర ఈ 15,000 మంది 20,000 మందిని పిలుస్తారా? ఎవరన్నా ఒకవేళ వచ్చినా రాణిస్తారా? సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలి. డెఫినెట్గా ఇటువంటి కార్యక్రమానికి ఖచ్చితంగా ఎక్కువ మందే వస్తారు, తక్కువ మంది రారు. సో అటువంటి అప్పుడు మరి ఏ రకంగా వీళ్ళు అనలైసిస్ చేశారు? సో వాళ్ళకి కదా అసలు శిక్ష పడాలా? ఎక్స్క్రేషియా ప్రకటించడానికంటే ముందు అసలు నువ్వు ఎట్లా తీసుకుంటావు 5,000 మంది పట్టే దగ్గర 15,000 మందిని ఎట్లా తీసుకుంటారు అనేది ఇక్కడ క్వశ్చన్. కలెక్టర్లు కదలాలి. కలెక్టరేట్లు దాటి బయటికి రాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి. సీనియర్ ఐఏఎస్లు జవాబుదారీగా ఉండాలి. ఒక్కో అధికారి ఒక్కో ఫ్లాగ్షిప్ ఐడియా ఇవ్వాలి. తెలంగాణను దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలి. అధికారులపై ప్రభుత్వానికి రాగ ద్వేషాలు లేవు. పనితీరు ఆధారంగానే ఉన్నత అవకాశాలు. వారానికి ఒకరోజు విధిగా జిల్లాలకు వెళ్ళాలి. నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్షించాలి. ఐఏఎస్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం. వారానికో జిల్లాలో పర్యటిస్తామని వెల్లడి. ఊరుకోండి సార్, ఇప్పుడున్న కలెక్టర్లు మా పాత కలెక్టర్లు ఎక్కడెక్కడ ఏమేమి నొక్కాలో చెప్పమంటే చెప్తారు, కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళమంటే ఎవరైనా ఐడియాలు చెప్తారా సార్? ఎవరో ఒకరు మంచి తెలివైన ఐఏఎస్లు, లేకపోతే ప్రజల పట్ల గౌరవం ఉన్నోళ్ళు, తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే ఈ పొజిషన్లోకి ఉన్నామని చెప్పి మానవత్వ విలువలతో ఆలోచించే ఐఏఎస్లు తప్ప మిగతా ఐఏఎస్లు ఎవరైనా ఆలోచిస్తారా అనేది రేవంత్ రెడ్డి గారికి ఆలోచించాలి. ఇక అధికారులపై ప్రభుత్వానికి రాగదేశాలు లేవంట. వారానికో జిల్లాలో పర్యటిస్తామని వెల్లడి. సీఎంఆర్ఎఫ్ అక్రమాలకు చెల్లు. ఇక ఆన్లైన్లో వెబ్సైట్ ప్రారంభించిన సీఎం. చిక్కుముళ్ళు వీడే దిశగా తెలంగాణ ఏపీ సీఎంల మధ్య 6న భేటీ. చంద్రబాబు ప్రతిపాదనకు రేవంత్ ఓకే. సమావేశానికి రావాలంటూ బాబుకు లేక, 10 ఏళ్లుగా అపరిష్కృతంగా సమస్యలు, ఈ భేటీతో పరిష్కారం అవుతాయన్న ఆశలు. ఎజెండాపై మంత్రులతో రేవంత్ చర్చలు. ఏపీ అధీనంలోని ఆర్ఎన్బి ఆస్తుల స్వాధీనానికి కసరత్తు. కోమటిరెడ్డి సమీక్ష. భద్రాచలంలో పంచాయతీల విలీనంపై చొరవ చూపాలే. సీఎంకు తుమ్మల లేఖ. చంద్రబాబు